వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. అరుణాదేవి గారు, కార్తీక మాసం అనగానే మనకి ఉసిరి గురించి చెప్తారు. జనరల్ గానే ఉసిరి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది, ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెప్తుంటారు. అయితే మీరేం చెప్తారు ఉసిరి గురించి? ఉసిరిని ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఏ విధంగా తీసుకుంటే అది ఔషధం లాగా పనిచేస్తుంది? ఉసిరి మంచిది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆమ్లా జ్యూస్ లేకపోతే ఆమ్లా మురబ్బ, కొంతమంది వాటిని తేనెలో వేస్తే చాలా మంచిది అని చెప్పేసి హనీలో వేసుకుని ఇలా చాలా రకాలుగా అందరూ తీసుకుంటారు. ఉసిరి నిజంగా అద్భుతమైన ఇది, ఉసిరికాయ అది చాలా మంచిది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉసిరి తీసుకుంటే చాలా మంచిది కాబట్టి అందరూ ఎక్కువ తీసేసుకోవడం, ఉసిరి మంచిది కదా అని చెప్పేసి రోజు పచ్చళ్ళు పెట్టుకుని తినేసేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఉసిరి మంచిదే కానీ చాలా మందికి ఉసిరి మంచి కన్నా హాని ఎక్కువ చేస్తుంది. ఎవరికి అంటే హై బీపీ ఉన్న వాళ్ళకి, అలాగే హై బీపీ ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు. తర్వాత ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అంటే డైరెక్ట్ ఉసిరి తీసుకోకూడదు, దానికి ఏదైనా అంటే కాంబినేషన్ ఉంటాయన్నమాట ఇవ్వడానికి. త్రిఫల ఉందనుకోండి, త్రిఫలలో ఉసిరికాయ తానికాయ కరక్కాయ మూడు కలిపి ఇస్తాం, అది బ్యాలెన్స్ చేస్తుంది. డైరెక్ట్గా ఉసిరిపొడి మంచిది కదా అని చెప్పేసి ఉసిరిపొడి స్పూన్తో తినేయడం లేకపోతే నీళ్ళల్లో కలుపుకుని తాగేయడం లేకపోతే ఉసిరిపొడి తేనెలో అలా తీసేసుకుంటూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, హై బీపీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఉసిరి పొడి వాడకూడదు. ఉసిరి వేరే దాంట్లో కలిస్తే అది వేరే విషయం, కానీ డైరెక్ట్గా ఉసిరి పొడి తీసుకోవడం, డైరెక్ట్గా ఉసిరి జ్యూస్ ఉంటుంది కదండి ఇప్పుడు బాగా అమ్ముతున్నారు ఆర్గానిక్ అని చెప్పేసి ఆమ్లా జ్యూసెస్, మీరు ఎక్కడ చూసినా ఈవెన్ బస్ స్టాండ్లో కూడా ఇప్పుడు ఆర్గానిక్ ఆమ్లా జ్యూసెస్ అని అమ్ముతున్నారు. ఇవి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి కూడా అమ్ముతున్నారు. అవి తెచ్చుకొని అందరూ తాగకండి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వేరే దాంట్లో మిక్స్ చేసుకుని తాగాలి తప్ప డైరెక్ట్గా ఉసిరి జ్యూస్ తీసుకోకండి. ఇంకా లివర్, లివర్కి ఉసిరి చాలా మంచిది కరెక్టే, కానీ లివర్కి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటే లివర్ సిరోసిస్ ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, ఆల్రెడీ లివర్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఉసిరిని డైరెక్ట్గా తీసుకోకూడదు, దాంట్లో ఏదైనా కలిపి మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇంకా ఉసిరికాయ తీసుకుంటే ఎవరైనా సరే మామూలుగా ఉన్నవాళ్ళు కూడా ఉసిరి వాడుతున్నా, ఉసిరి జ్యూస్ తీసుకుంటున్నా, ఉసిరి పచ్చడి తిన్నా మంచి నీళ్ళు ఎక్కువ తాగాలి. ఉసిరికాయ తినేసి ఉసిరి పొడి తీసుకోవడం, ఉసిరి ప్రొడక్ట్స్ అన్ని వాడుతూ మీరు వాటర్ కనుక తాగకపోతే మీకు ఉసిరి వలన మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ ఉసిరి ఉప్పు ఇప్పుడు ఏం చేయి, ఉసిరి మంచిది కదా ఉసిరి రోజు తినాలి కదా అని ఉసిరి పచ్చళ్ళు ఎక్కువ తినేస్తారు. ఉసిరి పచ్చడి ఎందుకు తినొద్దు అంటామంటే ఎక్కువగా తినకూడదు, మంచిది కదా ఉసిరికాయ కదా ఏముంది చాలా మంచిది అని చెప్పి దాన్ని వేయించేస్తాం. బాగా ఉప్పు ఎక్కువ వేయాలి ఉసిరికి, ఉసిరికి కాంబినేషన్ మీకు అది మనకి టేస్ట్ రావాలంటే ఉప్పు ఎక్కువ క్వాంటిటీ పడాలి. ఈ ఉసిరి ఉప్పు ఏం చేస్తుంది అంటే సోడియంని ఇంకా ఎక్కువ పెంచేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత యూరిన్, ఈ సోడియం ఏం చేస్తుంది అంటే వాటర్ కంటెంట్ పెంచుద్ది, అంటే వాటర్ వస్తుంది అన్నమాట మెయిన్గా యూరెత్ర యూరిన్ బ్లాడర్లో వాటర్ ఎక్కువైపోయి ఆ వాటరు ఒకేసారి రాకుండా కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట. అది మనకి ఒక్కొక్కసారి యూరిన్ ప్రాబ్లమో అనిపిస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. కాబట్టి ఉసిరి చాలా మంచిది కానీ ఇష్టం వచ్చినట్టు మంచిది కదా అని చెప్పేసి వాడేయకండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా దానికి ఏదైనా కలిపి తీసుకోవడమా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మీకు ఎవరైతే అది సజెస్ట్ చేశారో, అంటే మామూలుగా జనరల్గా ఉసిరి గురించి చెప్పేటప్పుడు ఉసిరి గురించి చెప్పేస్తారు, ఉసిరి ఇంత మంచిది కదా మనం తీసుకుందాం అని చెప్పేసి అందరూ తీసుకోవడం మొదలు పెడితే, దాన్ని సరిగ్గా వాడకపోవడం మొదలు పెడితే మంచి కన్నా మనకి చెడు జరుగుతుంది. సో తీసుకునేటప్పుడైతే జాగ్రత్తలు అయితే పాటించాలి. మీరు అన్నట్లుగా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఉసిరిని తీసుకునేటప్పుడు ఎవరైనా వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. సో జనరల్గా అంటే ఉసిరిని తీసుకుంటే మనకి ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఇలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు? ఉసిరిని తీసుకుంటే విటమిన్ సి కావలసినంత వచ్చేస్తుంది. ఒక్క ఉసిరికాయ ఎన్నో తినగలం, మనకు విటమిన్ సి కావాలంటే రోజు టాబ్లెట్స్ వేసుకోవాలి.
అలాగే మనకి ఎన్ని కమలాలు జ్యూస్ తీసుకుంటే మనకి అంత విటమిన్ సి వస్తుంది, ఎన్ని యాపిల్స్ తింటే, ఎన్ని జామకాయలు తింటే, ఎన్ని ఫ్రూట్స్ తింటే అంత విటమిన్స్ వస్తుంది. మీకు ఒక పెద్ద ఉసిరి, చిన్న అంటే చిన్నది కాకుండా అంత పెద్ద ఉసిరిలో, అంటే ఒక 100 grams ఉందనుకోండి ఒక ఉసిరికాయ, దాంట్లో 600 విటమిన్ సి, అంటే 600 ml అనమాట మీకు అంత విటమిన్ సి ఉంటుంది ఒక్క విసిరికాయలో. కాబట్టే దీంతో జాగ్రత్తగా ఉండాలి, అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా తినాలి. మనం పిల్లలకి చక్కగా ఎండబెట్టేసేసి మనం ఒక గ్లాస్ దాంట్లో గాజు దాంట్లో పెట్టుకుని అవి ఎండిపోయిన తర్వాత నల్లగా అయిపోతాయి. మీకు ఆ నల్లగా ఆ 2 ముక్కలు భోజనం చేసిన తర్వాత చక్కగా చప్పరిస్తూ ఉంటే మీకు డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ ఉసిరి తగలగానే డైజెస్టివ్ జ్యూసెస్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. సో దాంట్లో తిన్న తర్వాత కనుక మనం తింటే ఆ జ్యూసెస్ రావడం వల్ల మనకి డైజెషన్ బాగా జరుగుతుంది. తర్వాత ఉసిరికాయ పొడి చాలా మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉసిరి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా పనికొస్తుంది, స్కిన్ కి చాలా బాగా పనికొస్తుంది. హెయిర్ ప్యాక్స్ లో మనం ఉసిరికాయ, మనం పెరుగు ఉసిరికాయ, ఉసిరికాయ మందార కొంచెం గోరింట అంత కలిపి మెంతి కలిపి ప్యాక్ లా కూడా పెట్టుకుంటాం. చాలా రూట్స్ చాలా స్ట్రాంగ్ గా అవుతాయి, జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, షైనీగా అవుతుంది, అది చాలా చాలా ఒత్తుగా పెరుగుతుంది, ముఖ్యంగా నల్లబడకుండా ఉంటుంది. బ్యూటీ దాంట్లో మనకి విటమిన్ సి దాంట్లో, పొటాషియం ఉంది దాంట్లో, మెగ్నీషియం ఉంది దాంట్లో, ప్రోటీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, సో విటమిన్ అది చాలా 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 అద్భుతమైందని చెప్పొచ్చు. ఇంకోటి ఉసిరికాయ తినడం వల్ల మన బాడీలో బ్యాలెన్స్ చేస్తుంది వాత పిత్త కఫ. ఉసిరికాయని డైరెక్ట్ గా తింటే ఇంకా ఎక్కువ మీకు చలవ చేసేస్తుంది. అందుకే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, శ్వాసకు సంబంధించిన ఆస్తమా ఉన్న వాళ్ళు ఉసిరికాయని డైరెక్ట్ గా తినొద్దు అని చెప్తాం. దానికి మళ్ళీ తేనెను, లేకపోతే దానికి మళ్ళీ కరక్కాయ పొడవను కొంచెం, తర్వాత తానికాయ పొడవ కలుపుకుని త్రిఫలా అంటాం కదా, త్రిఫలా పౌడర్ అంటే ఈ మూడు కలిపి ఉంటాయి. మూడు కలిపి ఉంటే మనకి ఈ మూడు దోషాలు, వాత పిత్త కఫ మూడు దోషాలని బ్యాలెన్స్లంగా ఉంచుతుంది మూడు. ఉసిరి ఒక్కటే తినేసారు అనుకోండి, మీకు వాతం పెరిగిపోతుంది, కఫ కూడా పెరుగుతుంది, పిత్త బాగా తగ్గుతుంది. సో బాగా అంటే పిత్త అంటే వేడి, వేడి బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు పర్వాలేదు తినొచ్చు, కానీ ఆల్రెడీ కఫదోషాలు వాత దోషాలు ఇలాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఉసిరిని తీసుకోకూడదు. సో పిల్లలకి కూడా చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది. సి కదండి, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇ అన్నీ ఉంటాయి దాంట్లో. అందుకే ఉసిరి ఆకులు కూడా చాలా మంచివి. ఉసిరి ఆకులు మనం దాన్ని పేస్ట్ చేసి హెయిర్కి పెట్టచ్చు ప్యాక్. మనం గోరింటాకు ఉసిరాకులు, కొంచెం మందారాకులు అన్నీ, ఉసిరాకులు అన్నీ, కాస్త గోరింటాకు అంత, మనకి ఎక్కువ ఏమీ లేకపోయినా ఉన్న ఆకులు ఏందో అవి వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి, కొంచెం మజ్జిగ కానీ కొద్దిగా పెరుగు కానీ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాము అంటే ఆ పేస్ట్ కనుక పట్టిస్తే, తలకి మొత్తం పట్టిస్తే చాలా వేడి ఉంటుంది అనమాట, హెడేక్ వస్తూ ఉంటుంది, నాకు చాలా వేడి శరీరం, నాకు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నా నేను అని అంటారు. అట్లాంటి వాళ్ళు ఈ ప్యాక్ కనుక హెయిర్కి తలకి పెట్టుకుంటే వేడి మొత్తం తీసేస్తుంది, వేడి మొత్తం తీసేసి చాలా చల్లగా అవుతుంది. ఇంకా మనకి ఈ హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. ఉసిరితో అసలు ఎంతో వైద్యం ఉందండి, ఉసిరితో ఇది ఒక్కటని కాదు, ఉసిరి ఎన్నో కషాయాల్లో, ఎన్నో ఔషధ ఆయుర్వేదాలో చాలా వాటిల్లో ఉసిరి ఉంటుంది, ఉసిరి లేకుండా ఉండదు. సో కార్తీక మాసం అనగానే అందరికి ఉసిరి గుర్తొస్తూ ఉంటుంది. సో ఎందుకు అది అంత విశిష్టమైంది, ఎందుకు దానిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని ఎలా వాడుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు. అందరు కూడా వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నా. అది మీరు అన్నట్లుగానే కొన్ని రకాల ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే అసలు తీసుకోకూడదు, తీసుకోవాలనిపిస్తే వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.